ఆటో డ్రైవర్లకు బటన్ నొక్కుడుతో 10,000 రూపాయల కార్యక్రమం సందర్భంగా తిరుపతిలో మంత్రి రోజా ఆటో డ్రైవర్ వేషంలో హల్చల్ చేశారు. ఐదో విడత వాహన మిత్ర కింద 275 కోట్ల రూపాయలు ఒకే బటన్ నొక్కుడుతో వేశారని రోజా అన్నారు. జగన్ ఇచ్చిన వాగ్దానాల్లో 97% నెరవేర్చడని రోజా అన్నారు. మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు పాదయాత్రలో చెమట చుక్కలు చిందించిన జగన్ కష్టజీవుల కష్టాలు తీరుస్తున్నాడని అన్నారు. జగన్ని అందరూ ఆశీర్వదించాలని కోరారు. మాటలు చెప్పే టీడీపీ నేతలు జగన్ లాగా ఎందుకు చేయలేదని నిలదీశారు. ఈరోజు ఈ ఆసరా గాని ఎందుకు చేయలేకపోయారు అంటే ప్రజల మీద మీకు ప్రేమ లేదు, ప్రజల సమస్యల్ని దూరం చేయాలన్న చిత్తశుద్ధి లేదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. కేవలం దోచుకోవటం దాచుకోవటం పంచుకోవటం తప్ప వీళ్ళకి వేరే తెలియదు అనేది రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తున్న విషయం. అలాగే మీరు చూస్తే ఈరోజు మీరెట్లయితే మీ వెహికల్స్ స్టీరింగ్ తిప్పుతున్నారో అలాగే మీ కష్టాలని దూరం చేస్తూ మీ అవసరాలను తీర్చే సంక్షేమ పథకాలు అనే స్టీరింగ్ని తిప్పుతూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడుది, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి ప్రభుత్వం, మీరు రెండూ కూడా పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు మాటలు చెప్పే ప్రభుత్వం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిది చేతల ప్రభుత్వం, చెప్పిన ప్రతి వాగ్దానాన్ని చేసి చూపించిన గొప్ప మనసున్న నాయకుడు. ఈ దేశంలోనే ఈ ఆటో డ్రైవర్లు, మ్యాక్సీ క్యాబ్ అలాగే టాక్సీ క్యాబ్ వాహనదారులకి ఎవరు కూడా ఈ విధంగా ఒక సంక్షేమ పథకాన్ని పెట్టడమో లేదా ప్రభుత్వం పెట్టిన ప్రతి పథకాన్ని కూడా ఆ పేదవాళ్ళైన వాహనదారులందరికీ కూడా ఇవ్వటము అనేది ఎక్కడా కూడా జరగలేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేస్తున్నారు అంటే ప్రతి ఒక్క వర్గాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన కుటుంబ సభ్యులుగా ఎలా భావిస్తున్నారో మీ అందరూ కూడా గమనించాలి. నేనైతే చెప్పగలను, కార్మికుడి కష్టంలో పుట్టిన చెమట బిందువు ఎంత స్వచ్ఛమైనదో, కార్మికుడి కష్టాన్ని దూరం చేసి ఆ జీవితంలో వెలుగుని నింపే జగనన్న మనసు కూడా అంతే స్వచ్ఛమైనది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న 275,930 లబ్ధిదారులకి నేను కోరుకునేది ఒక్కటే, జగనన్నని ఆశీర్వదించండి. జగనన్న లాంటి మంచి ముఖ్యమంత్రి మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అందరి జీవితాలు బాగుంటాయి, ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి వైపుకు వెళ్తుంది. కాబట్టి జగనన్నకి 2024లో రిటర్న్ గిఫ్ట్గా మీ ఆశీర్వాదం ఉండాలి, మీ అండ ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.